హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ అండ్ అలాగే మీరు పార్ట్ టైం చేయొచ్చు అండ్ అలాగే ఫుల్ టైం జాబ్ కూడా చేయొచ్చు అనమాట. సో ఇటువంటి ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తూ మనకు డిజి ప్లస్ కంపెనీ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఈ నోటిఫికేషన్కి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండ్ అలాగే మీ దగ్గర ఏ క్వాలిఫికేషన్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ వల్ల నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ అయితే లభిస్తుంది. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ చేయడానికి కూడా నాకు సపోర్టివ్ అయితే ఉంటుంది కాబట్టి సో వీడియో అయితే కంపల్సరీగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఇంటర్న్షాల వెబ్సైట్లో అయితే పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో వీళ్ళు అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, డిటిపి ఆర్ టైపింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆర్ ఇంటర్న్షిప్ అట్ డిజి ప్లస్ అని చెప్పేసి. సో కంపెనీ నేమ్ వచ్చేసి మనకు డిజి ప్లస్ కంపెనీ అనమాట. సో మనకు జాబ్ రోల్ కనుక చూసుకున్నట్టయితే టైపింగ్ వర్క్ అనమాట. సో టైపింగ్ జాబ్స్ని అయితే భర్తీ చేస్తున్నారు అనమాట. సో చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే నాకు కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేస్తున్నారు. సో టైపింగ్ జాబ్స్ అండ్ అలాగే డేటా ఎంట్రీ జాబ్స్ ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి. సో ప్రతి ఒక్కరు అయితే ఈ యొక్క టైపింగ్ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసా చూడండి, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని చెప్పేసి. సో మీరు ఇంటి నుండి ఈ యొక్క వర్క్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ అలాగే ఇక్కడ ఇమీడియట్గా అయితే ఈ యొక్క వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో స్టార్ట్స్ ఇమీడియట్లీ, చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నాను అనమాట. సో మీ యొక్క వర్క్ కూడా ఇమీడియట్గా అయితే స్టార్ట్ అవుతుంది. సో మీ రెజ్యూమ్ నచ్చినట్టయితే మీకు ఇమీడియట్గా వర్క్ అయితే స్టార్ట్ చేస్తారనమాట. అండ్ అలాగే ఇక్కడ డ్యూరేషన్ వచ్చేసి 3 మంత్స్ డ్యూరేషన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక 3 మంత్స్ మీరు మీ యొక్క పర్ఫార్మెన్స్ కనుక నచ్చినట్టయితే వాళ్ళకి సో మిమ్మల్ని అయితే పర్మనెంట్ చేసేటటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. సో లేదంటే మిమ్మల్ని ఒక 3 మంత్స్ తర్వాత తీసేయడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ మనం ఈ యొక్క 3 మంత్స్ జాబ్ చేస్తాం కదా, సో ఇక 3 మంత్స్కి కూడా మనకు ఈచ్ మంత్కి 5 to 8,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ అలాగే ఇక్కడ లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్టయితే ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి 15 డిసెంబర్ 2021 లోపైతే మనము ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ ఈ డేట్ అయిపోయిందంటే ఈ యొక్క లింక్ అయితే డిసేబుల్ అవుతుంది కాబట్టి సో యాజ్ సూన్ అస్ పాసిబుల్ మీరు వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వీళ్ళ కంపెనీ గురించి అయితే వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఇక్కడ చూడండి, సో వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ కూడా ఉంది. సో నేను అఫీషియల్ వెబ్సైట్ కూడా చూపిస్తున్నాను మీకైతే. సో ఇది వచ్చేసి వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో ఈ యొక్క వెబ్సైట్ ఈ యొక్క కంపెనీ ఏంటంటే సో ఏమేమి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుందని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో చూడండి, ఇక్కడ వెబ్ డెవలప్మెంట్ అండ్ అలాగే గ్రాఫిక్ డిజైనింగు అండ్ అలాగే డిజిటల్ మార్కెటింగు, కంటెంట్ డెవలప్మెంటు, సో అండ్ అలాగే ఎస్ఈ ఆప్టిమైజేషన్, బ్రాండింగ్, సో ఇలాంటి సర్వీసెస్ని అయితే కంపెనీస్కి అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఈ యొక్క కంపెనీ అండ్ అలాగే ఈ యొక్క బిజినెస్కి సంబంధించినటువంటి కంపెనీస్ సొల్యూషన్సే కాకుండా ఈ యొక్క కంపెనీ వచ్చేసి ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్ వాళ్ళకు కూడా సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. లైక్ టాపర్ కావచ్చు, గ్రేడప్ ప్లాట్ఫామ్ కావచ్చు. సో ఇలాంటి ప్లాట్ఫామ్స్ కూడా ఈ యొక్క కంపెనీ అయితే సొల్యూషన్స్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అండ్ అలాగే వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు చూడండి, క్యాషియల్ డిజిటల్ సొల్యూషన్స్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ వాస్ ఫార్మ్డ్ ఏ విజన్ కనెక్ట్ కంపెనీస్ విత్ టార్గెట్ ఆడియన్స్ అక్రాస్ ది ఇండస్ట్రీస్ వర్టికల్ హెల్ప్ ఎంగేజ్ ద కస్టమర్స్. సో కస్టమర్స్కి అయితే యొక్క బిజినెస్ పరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్టయితే సో యొక్క క్లయింట్స్కి వాళ్ళకి ఏదైతే బిజినెస్ పరంగా సొల్యూషన్స్ కావాలో సో అటువంటి సొల్యూషన్స్ని అయితే ఈ యొక్క కంపెనీ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అండ్ అలాగే ఇంకా ఇప్పుడున్న కస్టమర్స్కే కాకుండా సో న్యూగా ఈ యొక్క బిజినెస్ని స్టార్ట్ చేసే వాళ్ళకు కూడా సో వాళ్ళకి సొల్యూషన్స్ని అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. బిజినెస్ సెక్టర్స్కి సంబంధించి ఈ యొక్క బిజినెస్ సెక్టర్స్కే కాకుండా వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి, సో మార్కెటింగ్ ఆర్ ఎడ్యుటెక్ ఛానల్స్ అని చెప్పేసి. సో ఎడ్యుటెక్ ఛానల్స్ అంటే లైక్ టాపర్ ఛానల్స్ కావచ్చు అండ్ అలాగే సో గ్రేడప్, సో ఇలాంటి ఎడ్యుకేషనల్ ఛానల్స్ కూడా ఈ యొక్క కంపెనీ అయితే బిజినెస్ పరంగా అండ్ అలాగే సొల్యూషన్స్ని అయితే ప్రొవైడ్ చేస్తుందన్నమాట కస్టమర్స్కి. సో వీళ్ళు వచ్చేసి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఓవరాల్గా ఇది మార్కెటింగ్ అండ్ అలాగే బిజినెస్కి సంబంధించినటువంటి సొల్యూషన్స్ని అయితే ఈ యొక్క కంపెనీ అయితే ప్రొవైడ్ చేస్తుందన్నమాట. సో ఇది వచ్చేసి అక్రాస్ ఇండియాలో అయితే ఈ యొక్క కంపెనీ అయితే ఉందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు చూడండి, సో మనం యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మనం చేసినటువంటి రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే ఫర్ టైపింగ్ అని చెప్పేసి, టైప్ ది సొల్యూషన్స్ ఆర్ కంటెంట్ ఇన్ ద పోర్టల్ దట్ రిక్వైర్స్ యూ టు బీ క్వైట్ ఎఫిషియంట్ విత్ కీబోర్డ్ షార్ట్కట్స్. సో ఈ యొక్క కంపెనీ వచ్చేసి బిజినెస్ పరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే క్లయింట్స్కి సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తుందని చెప్పాను కదా. సో ఇక సొల్యూషన్స్ని కావచ్చు అండ్ అలాగే కంటెంట్ని కావచ్చు మీరైతే టైప్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో టైప్ చేసేసి వాళ్ళ పోర్టల్లో వాళ్ళు ఏదైతే పోర్టల్ చెప్తారో సో మీరు సెలెక్ట్ అయిన తర్వాత సో ఇక పోర్టల్ అయితే మీరు అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట, ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే
టైప్ 40 to 50 ఫైల్స్ ఏ డే. సో పర్ డేకి మీరు 40 to 50 ఫైల్స్ అయితే టైప్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో 25 డేస్ వర్కింగ్ డేస్ అయితే ఉంటాయి పర్ మంత్కి. అండ్ అలాగే టైప్ కంటెంట్ యూజింగ్ మ్యాథ్ టైప్ అండ్ లాటెక్స్. సో ఈ యొక్క లాటెక్స్ అండ్ మ్యాథ్ టైప్లో అయితే కంటెంట్ అయితే టైప్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫర్ డీటీపీ వచ్చేసి, సో డీటీపీ అండ్ టైపింగ్ రెండు కూడా ఉంటాయి. సో డీటీపీ వచ్చేసి అప్లోడ్ ఫైల్స్ అన్ ది పోర్టల్. సో మీరు ఏదైతే టైప్ చేస్తారో సో యొక్క ఫైల్స్ని మీరు పోర్టల్లో అయితే వాళ్ళు ఏదైతే వెబ్సైట్స్ చెప్తారో సో యొక్క వెబ్సైట్స్లో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే అప్లోడ్ 200 to 300 ఫైల్స్ ఏ డే. సో ఫర్ డేకి 300 to 300 ఫైల్స్ని అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇదేసి డీటీపీకి సంబంధించినటువంటి డీటీపీకి సెలెక్ట్ అయ్యి, సో ఇది వచ్చేసి డీటీపీకి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి అనమాట. సో టైపింగ్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి వచ్చేసి ఈ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. డీటీపీ జాబ్కి సెలెక్ట్ అయిన వాళ్ళు వచ్చేసి ఈ యొక్క 2 రోల్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇవి వచ్చేసి సపరేట్ జాబ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కిల్స్ రిక్వైర్డ్ కనుక చూసుకుంటే ఎంఎస్ వర్డ్, లాటెక్స్, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ రిటెన్. సో మీకు ఇంగ్లీష్ రాయడం వచ్చి ఉండాలి అండ్ అలాగే లాటెక్స్, మ్యాథ్స్, ఎంఎస్ వర్డ్, సో కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఈ నోటిఫికేషన్కి ఎవరెవరు అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే, సో వీళ్ళు అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఆర్ అవైలబుల్ ఫర్ ది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆర్ ఇంటర్న్షిప్ అని చెప్పేసి. సో ఎవరైతే ఇంటి నుండి వర్క్ చేయాలనుకుంటారో సో ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చండి. లైక్ స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, రిటైర్డ్ పర్సన్స్, వర్కింగ్ ఎంప్లాయీస్ ఇలా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే మీ దగ్గర ఏ క్వాలిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు, లైక్ 10th, ఇంటర్, డిగ్రీ, పీసీ, డిప్లొమో, ఐటీఐ, బీటెక్. సో ఇలా ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు అప్లై చేసుకోవచ్చు. బట్ మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. సో కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి మీకు టైపింగ్ స్పీడ్ కనుక ఉన్నట్టయితే సో ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. సో ఇక ఇంటర్న్షిప్ వచ్చేసి మనకు 13th November నుంచి 4th January 2022 వరకు అయితే ఈ యొక్క ఇంటర్న్షిప్ అయితే ఉంటుంది అనమాట. 3 months డ్యూరేషన్ అయితే ఉంటుంది. సో 3 months తర్వాత మీ పర్ఫార్మెన్స్ నచ్చితే పర్మనెంట్ చేస్తారు లేదంటే తీసేయడం జరుగుతుంది అనమాట. అండ్ అలాగే హ్యావ్ ఏ రిలవెంట్ స్కిల్స్ అండ్ ఇంట్రెస్ట్ ఉన్న కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఉమెన్ వాంటింగ్స్ టు స్టార్ట్ ఆర్ రీస్టార్ట్ దర్ కెరీర్ కెన్ ఆల్సో అప్లై అని చెప్పేసి. సో ఎవరైతే ఉమెన్స్ వాళ్ళ కెరీర్ని మళ్ళీ రీస్టార్ట్ చేయాలనుకుంటుందో సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ అదర్ రిక్వైర్మెంట్స్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఇక్కడ అదర్ రిక్వైర్మెంట్స్ అని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఫెమిలారిటీ విత్ మ్యాథ్ టైప్ అండ్ లాటెక్స్. సో ఇక మ్యాథ్ టైప్ అండ్ లాటెక్స్ పైన అయితే మీకు నాలెడ్జ్ ఉండాలన్నమాట. సో టైపింగ్స్లో అండ్ అలాగే ఫార్మాలిటీ విత్ ద కీబోర్డ్ షార్ట్కట్స్ పైన మీకు నాలెడ్జ్ ఉండాలి. అండ్ అలాగే ప్రయారిటీ విల్ బీ గివెన్ దోస్ హూ హ్యావ్ డివైడ్ మోర్ దెన్ 5 hours ఏ డే. సో పార్ట్ టైం జాబ్ అని చెప్పాను కదా. సో మీరు ఈ యొక్క జాబ్ని పార్ట్ టైం చేయొచ్చు, ఫుల్ టైం చేయొచ్చు అనమాట. సో ఎవరైతే పర్ డేకి 5 hours కంటే ఎక్కువ వర్క్ చేస్తారో సో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పర్క్స్ కనుక చూసుకున్నట్టయితే సర్టిఫికేట్ ఉంటుంది, ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్ ఉంటుంది అనమాట. సో మీ యొక్క ఫ్లెక్సిబుల్ హవర్స్లో అయితే మీరు యొక్క వర్క్ అయితే చేయొచ్చు అనమాట. సో అది ఫుల్ టైం చేయొచ్చు లేదా పార్ట్ టైం చేయొచ్చు అనమాట. ఫర్ డేకి 5 hours అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ వేకెన్సీస్ కనుక చూసుకున్నట్టయితే టోటల్గా 15 vacancies అయితే ఉన్నాయి. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీడియో చూసినట్టయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలామంది అప్లై చేసుకుంటున్నారు కాబట్టి. సో ఎవరైతే ముందు అప్లై చేసుకుంటారో సో వాళ్ళకే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి వీడియో చూసినట్టయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అప్లై అవ్వనుంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేసిన వెంటనే సో మీరు కనుక ఫస్ట్ టైం ఈ యొక్క ఇంటర్న్షిప్ వెబ్సైట్లో అప్లై చేసుకుంటున్నట్టయితే సో ఫస్ట్ అయితే మీరు సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఎలా సైన్ అప్ అవ్వాలి, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకొని జాబ్స్కి అప్లై చేసుకోవాలని చెప్పేసి నేను సపరేట్గా వీడియో అయితే చేశాను. సో ఈ యొక్క కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో దాన్ని చూసేసి మీరు కంప్లీట్గా మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోండి. అండ్ మీరు కంప్లీట్గా మీరు సైన్ అప్ అయ్యి మీ డీటెయిల్స్ అన్ని, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసిన తర్వాత మీకు ఇలా మీ రెజ్యూమ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. అసలు మీరు ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో సో యొక్క డీటెయిల్స్. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత సో ఇక్కడ చూడండి మీ రెజ్యూమ్ అనమాట. ఇది ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు అప్లికేషన్ ఉంది కదా, సో మన కంపెనీ నేమ్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ ప్రొసీడ్ టు అప్లికేషన్ కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేసేసాయండి. సో వన్స్ క్లిక్ చేసిన వెంటనే ఈ యొక్క కంపెనీ వాళ్ళు వచ్చేసి మనకు కొన్ని అసెస్మెంట్ క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. సో ఇక్కడ వచ్చేసి
వచ్చేసి వీళ్ళు 4-5 క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారనమాట. సో ఇక క్వశ్చన్స్కి అయితే మనం ఫస్ట్ మన రెజ్యూమ్ చూడడానికి ముందు ఫస్ట్ అయితే వీళ్ళు ఈ యొక్క క్వశ్చన్స్ అసెస్మెంట్ క్వశ్చన్స్ని అయితే చెక్ చేస్తారనమాట. సో కాబట్టి ఇవి కొద్దిగా కేర్ఫుల్గా అయితే ఫిల్ చేయండి, చాలా ఈజీగానే ఉంటాయి. ఇక్కడ వీళ్ళు ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగు, సో మీరు వచ్చేసి ఈ యొక్క రోల్ని ఎందుకు ఎంచుకుంటున్నారు, సో మేము ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలని అయితే అడుగుతున్నారు. సో మీరు వచ్చేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయండి మీ యొక్క మీకు వచ్చేటువంటి లాంగ్వేజ్ ఇంగ్లీష్లో అయితే మెన్షన్ చేయండి. సో ఐఎమ్ ఇంట్రెస్టెడ్. సో మీకు ఒకవేళ టైపింగ్లో టైపింగ్ స్పీడ్ ఉన్నట్టయితే టైపింగ్ స్పీడ్ మెన్షన్ చేయండి, అండ్ అలాగే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేయండి. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మెన్షన్ చేయండి, సో సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆర్ యూ అవైలబుల్ ఫర్ 3 మంత్స్ ట్రైనింగ్ స్టార్టెడ్. సో ఇక్కడ మీరు 3 మంత్స్ అవైలబుల్లో ఉంటారా, సో ఇమీడియట్గా స్టార్ట్ చేస్తారా, ఫుల్ టైం చేస్తారా, పార్ట్ టైం చేస్తారా, ఒకవేళ పార్ట్ టైం చేస్తే ఎన్ని అవర్స్ చేస్తారు ఫర్ డేకి అయితే అడుగుతున్నారు. సో నా సజెషన్ ఏంటంటే ఐఎమ్ అవైలబుల్ ఇన్ ఫుల్ టైమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ 3 మంత్స్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయండి, సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ అలాగే ఇక్కడ హౌ మచ్ టైం కెన్ యూ డివైడ్ ఆన్ ఏ డైలీ బేసిస్ అని అయితే అడుగుతున్నారు. గైస్ ఇక్కడ వచ్చేసి క్లియర్గా మెన్షన్ చేయండి, సో ఫర్ డేకి మీరు ఎంత టైం, సో ఎన్ని అవర్స్ చేస్తారు వర్క్ అని అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు 5 అవర్స్ కంటే ఎక్కువ అని చెప్పేసి మెన్షన్ చేయండి. అండ్ అలాగే డూ యూ నో హౌ టు యూస్ లాటెక్స్ ఆర్ మ్యాథ్ టైప్ అనైతే అడుగుతున్నారు. సో ఎస్ అని చెప్పేసి క్లిక్ చేయండి. సో ఒకవేళ మీకు ఏమైనా డాక్యుమెంట్స్ కానీ ఫైల్స్ కానీ ఉన్నట్టయితే మీరు టైప్ చేసినవి, సో వాటిని కూడా మీరు ఇక్కడ కాపీ పేస్ట్ అయితే ఆ యొక్క లింక్ అయితే ఇక్కడ పేస్ట్ చేయొచ్చు అనమాట, లేదంటే ఇక్కడ టెక్స్ట్ అయినా ఎంటర్ చేయొచ్చు. అండ్ అలాగే ఇక్కడ కూడా అంతే సేమ్ ఈ యొక్క డైలీ అవర్స్ డైలీ బేసిస్ ఎంత అని చెప్తున్నారు కదా. సో ఇక్కడ గూగుల్ డ్రైవ్ డ్రాప్ బాక్స్లో మీరు ఎంత టైం అయితే చేస్తున్నారు, సో దాన్ని కూడా మీరు కాపీ పేస్ట్ అయితే చేయొచ్చు అనమాట. సో లేదంటే ఇక్కడ మీరు మీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో టైప్ చేసేసి మెన్షన్ చేసేసేయండి. సో వన్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అని కదా, సో దీనిపైన అయితే క్లిక్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. సో సబ్మిట్ అని క్లిక్ చేసిన వెంటనే సో మీకైతే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిటెడ్ అని చెప్పేసి ఒక పాపప్ అయితే రావడం జరుగుతుందన్నమాట. సో అలా వస్తేనే అప్లై చేసుకున్నట్టు. సో ఎటువంటి ఈమెయిల్స్ అయితే రాదనమాట, కన్ఫర్మేషన్ మెయిల్స్ అయితే రావు. సో ఓన్లీ మీకు పాపప్ అయితే రావడం జరుగుతుంది అప్లికేషన్ సబ్మిట్ అయినట్టు. సో వన్స్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీ యొక్క ప్రొఫైల్, మీ యొక్క రెజ్యూము, అండ్ అలాగే మీరు ఏదైతే ఈ యొక్క అసెస్మెంట్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తుంటారో, సో అవి కనుక షార్ట్ లిస్ట్ అయినట్టయితే మీకు ఇంటర్వ్యూ కాల్ అయితే రావడం జరుగుతుందన్నమాట. సో ఇంటర్వ్యూ కాల్ వచ్చిన తర్వాత సో మీకు వాళ్ళ రిక్వైర్మెంట్ అప్లికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో సో వాటి పరంగా అయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారు. బట్ ఇంటర్వ్యూ కాల్ అయితే రావడం జరుగుతుంది అనమాట మీ యొక్క ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయినట్టయితే. సో ఇలా అయితే సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అండ్ అలాగే మీరు మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో వన్స్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా, సో ఇక్కడ డాష్ బోర్డ్లో 3 డాట్స్ పైన క్లిక్ చేసినట్టయితే మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో మై అప్లికేషన్స్ అయితే ఉంటుంది. సో ఇక మై అప్లికేషన్స్ పైన క్లిక్ చేసేసి మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని వాళ్ళు చూసారా లేదా అని చెప్పేసి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.